పూర్తి విషయంలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉండటం ఎంత నిజమో దుష్టశక్తి ఉండటం కూడా అంతే నిజం. వీటి వల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య అనుమానాలు, భార్యాభర్తలు విడిపోవడం, అలాగే కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, చెడు ప్రయోగాలతో సతమతం అవడం, ల్యాండ్ సమస్యలు, ప్రేమించిన వారు విడిపోవడం, ప్రేమికుల మధ్య గొడవలు అవడం, అలాగే పిల్లలు చదువులో వెనుకపడటం, ఉన్నట్టుండి చిన్నపిల్లల ఆరోగ్యం క్షీణించడం, పెళ్లి కుదరకపోవడం, ఇంట్లో గృహశాంతి, లక్ష్మీశాంతి ఇలాంటివి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు గురుగారికి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం పొందండి. గురుగారి నెంబర్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోను మనం అతి శక్తివంతమైన ఉప్పుతో వశీకరణం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ వశీకరణానికి మీకు దుడ్డు ఉప్పు కావాలి. అంటే ఇలా ఉంటుంది, ఈ ఉప్పుని మీరు ఒక తెల్ల బట్టలో తీసుకొని మీరు ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో వారి ఇల్లు ఎటు దిక్కున ఉంటుందో అటు దిక్కు తిరిగి ఓం నమో వశ్య కురు కురు స్వహి, ఓం నమో వశ్య కురు కురు స్వహి, ఓం నమో వశ్య కురు కురు స్వహి అని ఈ మంత్రాన్ని 117 సార్లు చదివి వారి ఇంటి దిక్కున ఈ మూటని పడేయాలి. ఇలా 4 ఆదివారాలు చేస్తే మీరు ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో వారు మీకు వశమవుతారు. ఇది కేవలం ప్రేమించిన వ్యక్తిని, భర్తని, భార్యని వశపరచుకోవడానికి మాత్రమే వీలవుతుంది. అలాగే ఇది కేవలం మంచి కోసమే చేయాలి. చెడు కోసం చేస్తే ఇది మీకే చెడులా మారుతుంది. ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైనది. ఈ వశీకరణం దైవ ఆజ్ఞతో మాత్రమే జరుగుతుంది. అందువలన దీన్ని కేవలం మంచి కోసమే చేయాలి, చెడు కోసం చేయకూడదు. ధన్యవాదములు.